పుట్టమంతున్నాడు. హూ కెన్ సేవ్ దిస్ ఆంధ్రప్రదేశ్? పుట్టమంత రెడ్డి. పరిశాంతరెడ్డి వస్తే మళ్ళీ సీఎం అడుగుచ్చోలేడు. నేను చెప్పేదన్నా, ఇట్స్ ఆల్ కౌంటింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 175 అర్థమైందయ్యా? దానికన్నా ఒక ఓటు ఎక్కువ రావాల. ఇప్పుడు పల్లెనాథ్ అడిగితే ఓటు తగ్గుతుంది. అందుకనే లేదు క్వశ్చన్. పల్లెనాథ్ డజంట్ అరేజ్ ఆల్రెడీ పబ్లిక్ యా సీన్ మమ్మల్ని అందరిని చూసింది. నన్ను కూడా చూసింది, మా అన్నం చూసింది, అందరినీ చూసినారు. మైనస్ అనేది ఉంది కదా. కొత్త క్యాండిడేట్ ఇది ఇప్పుడు అడ్రస్ చెప్పుకుంటాడు మావాడు. కొత్తోడు ఫ్రెష్ క్యాండిడేట్ ఇస్ అ వైట్ పేపర్ లెజిషన్ నో మరక. ఆల్రెడీ వీ హావ్ ఆల్ మరకలు సుడి. సో మరకలు ఉండే వ్యక్తికి ఇంకా మరకలు మళ్ళీ పూసుకోవాలా? మేము రాజకీయం నాయన ఈ దేశాన్ని కాపాడాలని ఇద్దరే, ఒకరు ప్రెస్ ఒకరు పోలీసు, రెండు సరిగ్గా లేవు. మీరు హూ అనండి, మేము భయపడి వరికి సాగాలం. ఒక పక్క టీవీ 5 ఒక పక్క, ఏబిఎన్ ఒక పక్క, హెచ్ఎం టీవీ మధ్యలో ఉంది, ఈటీవీ ఒక పక్క. నేను చెప్పేది ఎస్, మీరు ఆల్ కమ్ టుగెదర్ వచ్చి నిజం చూపించండి. వనికి సస్తా రఘునాథ్ రెడ్డి మీ దగ్గరకు వచ్చి సాయం చేయండి అంటే నేనే పోతా ఆయన దగ్గరికి. నాయన మాకు సమయాన్ని ఆయన రావచ్చు మళ్ళా. నువ్వు చెప్పారు నిద్ర పోతాను ఇప్పుడే సమయం. నువ్వు రావద్దు ఎందుకు మాకు చెడగొడతావు? నువ్వు 75 రావాలి సమయం గుండె బర్న్ అవుతుంది. మీకు ఎవరికి బర్న్ కాలే, నాకు బర్న్ అవుతుంది. ఎందుకంటే ఆర్పుకోవాలా అంటే పైన చంద్రనాయుడు కూర్చోవాలి. కావాల్సిన రెండు, ఒకటి పోలీసు, ఒకటి మీరు అంటే మీడియా. మూడవది ఎవరు అంటే రాజకీయ నాయకులు. ఒక నిమిషం బ్రహ్మాచంద్ర బ్రేక్గ్రౌండ్. వెల్కమ్ సార్. వెల్కమ్ నా గురించి నేను రాదు, నాకు అవసరమూ లేదు. జస్ట్ ఐ వాంట్ టు గో రౌండ్. నా ఇంటికి నేను లేనప్పుడు, నేను లేనప్పుడు మా ఊరు ఎమ్మెల్యే నా ఇంట్లోకి చొరబడినాడు. నా డబ్బులు పంచేయలే, నా హోదా పనిచేయలే, నా కార్యకర్తలు పనిచేస్తారు. ఇప్పుడుండే పరిస్థితుల్లో, ఈ మూడేళ్లలో ఉండే పరిస్థితుల్లో నాయకులే నోరెప్పలేదు, ఇప్పలేని పరిస్థితులు ఉన్నారు. అప్పుడు ఎవరు నన్ను కాపాడేది? నా డబ్బా కాదండి, కార్యకర్తలు. నిజం చెప్తున్నా ఈరోజు. నేను ఆడు ఓటర్ ఏదో జరిగిందని చెప్పి అబద్ధం మాట్లాడితే కార్యకర్తలు చేస్తే ప్రతి ఒక్కరు గల విప్పినారు. అంతవరకు పేపర్లో ఒక్కడు రాలే, నాకు బాధ లేదు. ఈరోజు చెప్తా, ఈరోజు నేను ఇట్లున్నా కాలు ఉప్పుకుంటా ఉన్నానంటే ఒళ్ళు పంపి కాదు పై కార్యకర్తలు. ఏప్రిల్ ఎండింగ్ నుంచి నాకు ఎవరు అవసరం లేదు. నా రెండు జీపుల్లో మొత్తం డిస్టిక్ దొరుకుతా జెండా పట్టుకొని. ఒకటే సేవ్ కార్యకర్త, కార్యకర్తల ద్వారా ముందుకు రండి అనే స్లోగన్తో చంద్రబాబు నాయుడు సీట్లో కూర్చోవాలి అనే స్లోగన్తో బయలుదేరుతాను. వితౌట్ దెమ్ యూఆర్ జీరో. మావాడు వచ్చినాడు శ్రీను. ఎంతమంది వచ్చినారు? ఎవరు ఎంత? హైదరాబాద్లో ఎవరు రాలే. ఆయన ఇష్టపడిన తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు. నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ మంత్రికి వ్యతిరేకంగా మీరు పావులు కదుడుతున్నారు అనే ఏది పావు ఏమన్నా వాడేది? నేను పావు కాదు, కీవు కాదు. ఏది పావు, ఏది పావు? అంత గ్రేట్ అనుకుంటారా? ఒకవేళ నీకేమన్నా గ్రేట్ ఏమో పుట్టుబడుతులో ఉంటే. ఇది నథింగ్ ఫర్ మీ, ఇది జీరో 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 జీరో. ఎట్లా గెలుస్తాడే? ఆల్రెడీ మాకందరికీ మైనస్ పాయింట్లు ఉన్నాయి, మా వాడికి మైనస్ పాయింట్ లేదు. ఏందా ఆయన చూసి 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 సాలించినారు.
ఇంకా నేనన్న మీద మళ్ళీ మున్సిపాలిటీ 75 మున్సిపాలిటీ కానీ ఒకటన్నా గెలిచినారంటే నాకు ఇంకా ప్రజల్లో ఏదో ఉంది. ఎస్, కొత్తోడు గీయాల్సిందే. అంటే పుట్టపర్తి కాన్స్టెన్స్ ఒకటేనా వేరేవి కూడా? అన్ని దానికి నాది కూడా నాకు వద్దు, నా కొడుకు వద్దు. నేను ఇది ఏదో మీకు చెప్పాలని చెప్పడం లేదు. బై గాడ్ ఐమ్ టెల్లింగ్, నా కొడుకు మంచి వ్యక్తి ఉంటే ఎస్ ఐ సపోర్ట్ హిమ్. నా ఆవేదన ఏంటి, నా ఆవేదన ఏంటి, మేము పవర్లోకి రావాలనే కాదమ్మా. సీఎంఓ ఆడ కూర్చోవాలి, సీఎంఓ చంద్రబాబు ఆడ కూర్చోవాలి. చంద్రబాబు నాయుడు ఈజ్ నీడెడ్ టు దిస్ అవర్. ఈ గంటకు చంద్రబాబు నాయుడు ఒక్కడే కనుక